రాజధాని నిర్మాణం కోసం ఎందరో రైతులు తమ విలువైన భూములిచ్చారు. అందుకు బదులుగా ప్రభుత్వం వారికి ఆన్లైన్ లాటరీ ద్వారా రిటర్నబుల్ ఫ్లాట్స్ కేటాయించారు. అయితే కొందరికి ఫ్లాట్స్ వాగుల్లో వచ్చాయి. దాంతో పలువురు ఆందోళనకు గురవుతున్నారు. రిటర్నబుల్ ఫ్లాట్స్ విషయంలో రాజధాని రైతుల ఇబ్బందులపై TV5 ప్రత్యేక కథనం. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు 29 గ్రామాల పరిధిలో ఇప్పటికీ 3500 ఎకరాల భూములను ప్రభుత్వానికిచ్చారు. ప్రభుత్వం 29 గ్రామాల్లో లాటరీ పద్ధతిలో రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ కేటాయించింది. చాలా గ్రామాల్లో రైతులు కోరుకున్న విధంగా ఫ్లాట్స్ వచ్చాయి. అయితే రాజధాని పరిధిలో గతంలో పలు చిన్న పెద్ద వాగులుండేవి. అమరావతి వరద ముప్పును నివారించడానికి రాజధానిలో జలవనరులు, జలమార్గాల అభివృద్ధి దృష్ట్యా కొండవీటి వాగు వంటి పెద్ద వాగుల విస్తరణకు చర్యలు తీసుకున్నారు. చిన్న చితక వాగులను మాత్రం రిటర్నబుల్ ఫ్లాట్స్గా మార్చి రైతులకు కేటాయించారు. అప్పటి పరిస్థితిని అర్థం చేసుకున్న రైతులు అంగీకరించారు. వాటిని చదును చేసి ఇస్తామని CRDA అధికారులు రాజధాని రైతులకు హామీ ఇచ్చారు. మాకు ఆయన ఆనాడు ఏం చెప్పారంటే, మీ ప్లాట్లు మీకు చక్కగా డెవలప్ చేసి మీకు ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ఏర్పాటు చేసి మీకు నూతన రాజధానిలో ప్లాట్ ఎలా ఇలా ఉంటుందా అనే విధంగా మీకు డెవలప్ చేసి ఇస్తామన్నటువంటి మాకు ఆ రోజున వాగ్దానం చేశారు. అదే అధికారులతో కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రాజధాని ప్రాంతంలో ప్రధానంగా లింగాయపాలెం, కొండమరాజుపాలెం తదితర గ్రామాల్లో వాగుల్లో వేసిన రిటర్నబుల్ ఫ్లాట్స్ కొన్నింటికి మెరక వేయడం లేదని రాజధాని రైతులు అంటున్నారు. దీంతో ఫ్లాట్స్ వాగు ఒడ్డిన ఫ్లాట్స్తో పోలిస్తే పల్లంలో ఉన్నాయని అంటున్నారు. కొన్ని ఫ్లాట్స్ మెరక చేసినప్పటికీ వాటిపై రోలర్లు తిప్పకపోవడంతో వర్షం పడితే తిరిగి పల్లంగా మారే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో వాటిలో నిర్మాణాలు చేపడితే పలు రకాల ఇబ్బందులు ఎదురవుతాయని భయపడుతున్నారు. ఈ కారణంగా ఈ ఫ్లాట్లను కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. ఒకవేళ కొనేందుకు ముందుకొచ్చినా చాలా తక్కువ ధరకు అడుగుతున్నట్లు చెబుతున్నారు. CRDA వాళ్ళు మాకు మొట్టమొదటిలో మా ఫ్లాట్లలో ఎక్కడ కూడా పల్లాలు లేకుండా, కుంటలు లేకుండా సదరం చేసి మాకు అప్పచెప్పేటువంటి పరిస్థితిగా వాళ్ళు మాకు ఆ రోజున ఇచ్చినటువంటి కండిషను. కొంతమంది కాంట్రాక్టర్స్ కుంటలు అనేటువంటి వాటిని మాత్రం కొన్ని చోట్ల మాత్రమే పూడ్చారు, కొన్ని చోట్ల పూడవకుండా వదిలేశారు. మరి ఆ ఫ్లాట్ అలాట్మెంట్ అయిన దగ్గర ఆ గోతిని పూడవకుండా ఆఫర్ని అట్టి పెడితే రైతుకు మళ్ళీ మట్టి కావాలి, ఆ మళ్ళీ అక్కడికి తోలుకోవాలి, అది కొంతకాలం పాటు బిగవాలి, బిగిసిన తర్వాత కానీ డెవలప్మెంట్ చేస్తే అక్కడ పిల్లర్ నిలపాలన్నా, గోడ కట్టాలన్నా ఆ కుంటలో వేసినటువంటి దాన్ని బిగుతూరం రావడం కష్టం అవుద్ది. ఇకనైనా CRDA అధికారులు స్పందించి వాగుల్లో కేటాయించిన రిటర్నబుల్ ఫ్లాట్స్ కి వెంటనే మెరక చేయించాలని రైతులు కోరుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం పెద్ద మనసుతో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని రాజధాని ప్రాంత ప్రజలు కోరుతున్నారు.